హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఇప్పుడిప్పుడే అదిరిపోయే శుభవార్త వచ్చిందండి. డ్వాక్రా మహిళలందరికీ కూడా ఆసరా పథకాన్ని అమలు చేయబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఏ తేదీని మనకి ఈ యొక్క పథకం అయితే అమలు కాబోతుంది, దీని ద్వారా ఎంతమంది లబ్ధి అనేది పొందబోతున్నారు, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్లో వస్తూ ఉంటుంది. కాబట్టి మీరు డైరెక్ట్గా ఈ వీడియోని మీరు లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనకు ఎన్నికల షెడ్యూల్ అయితే మనకు వెలువడే అవకాశం ఉందన్నమాట రాబోతున్నటువంటి నెలలో. సో కాబట్టి దాదాపు 1,10,00,000 మంది మహిళలకు సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల నిధులను విడుదల చేసేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసింది. సో దీనికి సంబంధించి మనం పూర్తి వివరాలు కనుక చూసుకున్నట్లయితే, వైఎస్ఆర్ ఆసరా పథకం కింద అర్హత కలిగినటువంటి 78.94 లక్షల మంది మహిళలైతే ఉన్నారు. ఈ ఒక్క ఆసరా పథకం ద్వారా మొత్తంగా 25,570 కోట్ల మేరకు లబ్ధి చేకూరుతుంది. ఇదే తరహాలో మరో ప్రతిష్టాత్మక పథకం కూడా అమలుకైతే తేదీ ఖరారు చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందినటువంటి మహిళలందరికీ కూడా 45 ఏళ్ల పైబడినటువంటి వారందరికి కూడా 18,750 రూపాయల పథకానికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు త్వరలో అయితే అప్లై చేయబోతున్నారన్నమాట. అయితే దీనికి సంబంధించి ఎవరైతే ఈ యొక్క ఆసరా సంబంధించినటువంటి లబ్ధిదారులు ఉంటారో, అంటే డ్వాక్రా మహిళలు ఉంటారో, వాళ్ళందరికీ ఆసరా పథకం ద్వారా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా రుణమాఫీతో పాటుగా 0 వడ్డీకే మనకు రుణాలైతే ఇస్తూ వస్తున్నారండి. అదేవిధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఈ యొక్క డ్వాక్రా రుణమాఫీతో పాటుగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా 0 వడ్డీకే రుణాలైతే పంపిణీ చేస్తుందండి. సో ఈ యొక్క వడ్డీ సొమ్ము అంతా కూడా మనకు ఈ నెలాఖరికంతా కూడా అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి దాదాపుగా మరి రాష్ట్ర వ్యాప్తంగా 78.94 లక్షల మంది డ్వాక్రా మహిళలు అయితే ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా నేరుగా మనకు డైరెక్ట్గా వీళ్ళందరి ఖాతాలలోకి అయితే వేశారన్నమాట. అలాగే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాలకు సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ కూడా ఎప్పటికప్పుడు ఇచ్చిన వెంటనే నేను మీకు వీడియోస్ చేసి తెలియజేస్తూ ఉంటాను. సో మీ యొక్క డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి అర్హులు చెక్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను, దాని ద్వారా చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.